హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి విప్రో సంస్థ నుండి మరొక లేటెస్ట్ రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు విప్రో సంస్థ మీకు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇచ్చే విధంగా ఈ రిక్రూట్మెంట్ని అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి విప్రో సంస్థ నుండి స్టెప్అప్ ప్యూపుల్ అంబాసిడర్స్ ప్రోగ్రామ్ అనేటువంటి రిక్రూట్మెంట్ ఫ్రెష్గా రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మీరు థర్టీ జూన్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను మీరు చివరి వరకు చూసి అప్లై అయితే చేయండి ఈ స్టెప్ అప్ ప్రోగ్రామ్ అనేది త్రీ ఇయర్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఫర్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ టు కిక్ స్టార్ట్ కెరియర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టాలెంట్ ఎక్విజిషన్ ఆర్ హెచ్ఆర్ డబ్ల్యూఎంజి వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్లో పనిచేయడానికి సంబంధించి మనకి రిలీజ్ చేసినటువంటి త్రీ ఇయర్స్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ అనమాట సో దీనికి సంబంధించి మీకు ట్రైనింగ్ ఇస్తూనే శాలరీ ఇస్తారు ఆ తర్వాత ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ కూడా రావడం జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారికి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఆ తర్వాత ప్రెజెంటేషన్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ టెస్ట్లో యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇందులో మనకి వర్బల్ లాజికల్ రీజనింగ్ క్వాంటిటివ్ అండ్ జనరిక్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి ఈచ్ సెక్షన్ నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి సో ఈచ్ సెక్షన్లో మీరు ట్వంటీ మినిట్స్ని ఆ పర్టికులర్ ఈ సెక్షన్కి సంబంధించి మీరు ట్వంటీ మినిట్స్ టైమింగ్ అనేది ఉంటుంది ఆ ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత అదే ఆన్లైన్ టెస్ట్లో రిటర్న్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఉంటుంది దీన్ని మీరు థర్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాలని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి ఈచ్ సెక్షన్కి సంబంధించి ట్వంటీ మినిట్స్ ఉంటుంది కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసి మనకి థర్టీ మినిట్స్ ఉంటుంది ఇందులో క్వాలిఫై అయినటువంటి వారికి ప్రజెంటేషన్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుంది అనమాట సో ప్రజెంట్ యువర్ పాత్ బ్రేకింగ్ ఐడియాస్ అండ్ స్టార్ట్ యువర్ ఎక్సైటింగ్ జర్నీ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు త్రీ ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక బ్యాక్లాగ్ ఉన్నా కూడా ఈ జాబ్ రోల్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి విప్రో మెన్షన్ చేయడం జరిగింది సో ఆ ఒక బ్యాక్లాగ్ ఉంటే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడైతే ఇచ్చారో మీరు మీకు ఈ సంస్థ నుండి ఆఫర్ లెటర్ వచ్చేలోపు ఆ బ్యాక్లాగ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కూడా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది అలాగే మీరు చదివినటువంటి అకాడమిక్ కెరియర్ మొత్తం సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లోనే ఫుల్ టైమ్ కోర్స్ కింద చేసినటువంటి వారు మాత్రం ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు పార్ట్ టైం కానీ కరస్పాండెన్స్ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కంపెన్సేషన్ వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కంపెన్సేషన్ ఇస్తారు అంటే మనకి ఆ ఫస్ట్ ఇయర్లో ఈ విధంగా మనకు ఉంటుంది తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ థర్డ్ ఇయర్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ వరకు ఈ విధంగా కంపెన్సేషన్ అయితే ఉంటుంది జాబ్ లొకేషన్స్ వచ్చేసి బ్యాంగ్లూర్ కొచ్చి చెన్నై అని చెప్పేసి మనకి స్టెప్అప్ ప్రోగ్రామ్కి సంబంధించిన వేకెన్సీస్ ఆ లొకేషన్స్లో అయితే ఉన్నాయి అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ బీబీఎం బీబీఏ బీకామ్ చేసినటువంటి వారు ఎలిజిబుల్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో జనరల్ అండ్ అలైడ్ బ్రాంచెస్ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా బీఏ ఎకనామిక్స్ చేసినటువంటి వారు బీఎస్సీ ఎకనామిక్స్ చేసినటువంటి వారు బీఏ సైకాలజీ చేసినటువంటి వారు బీఎంఎస్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు దీనితో పాటు టెన్త్ ఇంటర్లో కూడా సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి అంటే మీ యొక్క టోటల్ అకాడమిక్ కెరియర్లో ప్రతి కెరియర్లో కూడా ప్రతి ఇయర్లో కూడా సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే మీరు కలిగి ఉండాలి సో టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ మధ్యన అవుట్ అయినటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో ఇప్పుడు మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి జాయిన్ సెట్ డాట్ కామ్ అనేటువంటి ఒక వెబ్సైట్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ థర్టీ ఎత్ జూన్లో మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ శాలరీతో పాటు మీకు ఇక్కడ అడిషనల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీ బ్రేకప్ కూడా ఉంటుంది ఎవ్రీ ఇయర్ సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం ఉంటుంది సెకండ్ ఇయర్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం థర్డ్ ఇయర్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ప్రయాణం ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఈ జాబ్ రోల్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే అప్లై అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఈ జాబ్ రోల్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అయితే ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఈపిజీడీ బిఎం అనేటువంటి కోర్స్ చేయడానికి సంబంధించి విప్రో సంస్థ మీకు స్పాన్సర్ చేయడం జరుగుతుంది అనమాట సో ఆ కోర్స్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి కోర్స్ చేయడానికి మీకు విప్రో సంస్థ స్పాన్సర్ చేస్తుంది సో దీనికి సంబంధించి విప్రో సంస్థ స్పాన్సర్షిప్ మనకి త్రీ ఇయర్స్ వరకు ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఈ త్రీ ఇయర్స్ మీకు పైన మెన్షన్ చేసినటువంటి ఈ పర్టికులర్ శాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుందన్నమాట సో థర్డ్ ఇయర్లో అయితే మీకు ఫైవ్ ల్యాక్ ప్రయాణం అయితే ఉంటుంది సో ఈ త్రీ ఇయర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ ఎంప్లాయీస్గా మీరు దీనికి సంబంధించి విప్రో సంస్థలో ట్రీట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీ యొక్క శాలరీ ప్యాకేజ్ కూడా పెరుగుతుంది సో ఇక్కడ మీరు అప్లై చేయాలి అంటే అప్లై నవ్వు అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి మీరు సింపుల్గా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు సో సూపర్ సెట్ డాట్ కామ్లో మీరు ఏ విధంగా అప్లై చేయాలనేది ప్రీవియస్గా చాలా వీడియోస్లో చెప్పాను సో అదేవిధంగా మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఫర్దర్ స్టెప్లోనికి వెళ్లాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది చూపించడం జరుగుతుంది ఇందులో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్అప్ చేసి సేవ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే సెకండ్ స్టెప్లోకి వెళ్తారు సెకండ్ స్టెప్లో మీకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి థర్డ్ స్టెప్లో మీ యొక్క కరెంట్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇంకా ప్రీవియస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు ఫోర్త్ స్టెప్లో ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయొచ్చు లేదా నాట్ అప్లికబుల్ అని చెప్పి మెన్షన్ చేయొచ్చు లేదా ఫ్రెషర్ అని చెప్పేసి ఇవ్వాలి ఇంకా మీకు సంబంధించిన ప్రొఫైల్ ఫోటో అండ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి ఇంకా ఫైనల్గా మీరు అప్లికేషన్ రివ్యూ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని చూసుకొని మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి విప్రో నుండి ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది సో క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్